హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు జాబ్ నోటిఫికేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి తొందరగా అయితే అప్లై చేసుకోగలుగుతారు ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎంత అమౌంట్ పే చేస్తారో ఇప్పుడు చూద్దాము మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము చేసే జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఎందుకంటే చాలామంది జాబ్స్ తెలియకైతే అప్లై చేసుకోవట్లేదు మీరు షేర్ చేయడం వల్ల కనీసం కొంతమందికైనా ఈ నోటిఫికేషన్స్ అనేవి యూజ్ అవుతాయి ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే కుశలవ మోటార్స్ అండ్ శ్రీ చక్ర గ్రూప్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఫస్ట్ జాబ్ రోల్ అయితే వచ్చేసి సర్వీస్ అడ్వైజర్ పొజిషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా బీటెక్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి జెండర్ అయితే వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి శాలరీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ మధ్యలో అయితే ఉంటుంది వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫోర్టీన్ అయితే ఉన్నాయి సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి మెకానికల్ టెక్నీషియన్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఐటీఐ డిప్లొమా అయితే చదివి ఉండాలి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి మీకు ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఇయర్ ఉండాలి శాలరీ వచ్చేసి సెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ అయితే పే చేస్తారు వేకెన్సీస్ అయితే వచ్చేసి లెవెన్ ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి వాషింగ్ హెల్పర్స్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి అయితే ఉండాలి జెండర్ అయితే వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి వన్ ఇయర్ ఉండాలి శాలరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు అయితే పే చేస్తారు వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ పొజిషన్ సర్వీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు జెండర్ అయితే వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉండాలి శాలరీ వచ్చేసి సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ అయితే పే చేస్తారు వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫోర్ ఉండాలి నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ అయితే వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ పొజిషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉంటుంది శాలరీ వచ్చేసి సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో అయితే ప్రొవైడ్ చేస్తారు వేకెన్సీస్ అయితే వచ్చేసి రెండు ఉన్నాయి నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి కస్టమర్ కేర్ మేనేజర్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి జెండర్ అయితే వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది శాలరీ వచ్చేసి సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది నెక్స్ట్ పొజిషన్ బిల్డింగ్ ఆపరేటర్ పొజిషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళైతే కావాలి జెండర్ అయితే వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉండాలి శాలరీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది నెక్స్ట్ పొజిషన్ బాడీ షాప్ సర్వీస్ అడ్వైజర్ పొజిషన్ డిప్లొమా బీటెక్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి టూ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ అయితే పే చేస్తారు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఒకటి ఉంది నెక్స్ట్ పొజిషన్ ఫైనల్ ఇన్స్పెక్టర్ పొజిషన్ డిప్లొమా బీటెక్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేయాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ మధ్యలో అయితే పే చేస్తారు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ పొజిషన్ టెక్నీషియన్ పొజిషన్ ఎలక్ట్రికల్ అయితే కావాలి వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా అయితే చదువుండాలి ఉండాలి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో అయితే పేస్కేల్ ఉంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ పొజిషన్ ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ బ్రాంచ్ పర్పస్ పొజిషన్ ఐటీఐ డిప్లొమా అయితే చేసి ఉండాలి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో అయితే ఉంటుంది శాలరీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి ఒకటి ఉంది నెక్స్ట్ పొజిషన్ డ్రైవర్స్ పొజిషన్ ఎస్ఎస్సి అయితే చదువుండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు ఒక వేకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ పొజిషన్ వాషింగ్ సూపర్వైజర్ పొజిషన్ ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో అయితే శాలరీ ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ పొజిషన్ పెయింట్ మిక్సర్ పొజిషన్ ఐటీఐ డిప్లొమా అయితే చదువు ఉండాలి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎయిట్ నుంచి ట్వెల్వ్ మధ్యలో ఉండాలి శాలరీ ఒక వేకెన్సీ అయితే ఉంది టోటల్ ఈ ఫోర్టీన్ పొజిషన్స్కి కలిపి ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అండ్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి గుంటూరు విజయవాడ భీమవరం ఒంగోలు తణుకు ఏలూరు చీరాల వీటిలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇదైతే వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు వాకింగ్ ఇంటర్వ్యూ వెన్యూ అయితే వచ్చేసి కుశలవా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నెంబర్ బి ఫోర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెకండ్ రోడ్ ఆటోనగర్ విజయవాడ ఈ అడ్రస్లో అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఇచ్చారు ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంటుంది రిపోర్టింగ్ టైం అయితే టెన్ ఓ క్లాక్ ఇచ్చారు అంటే ఈ టైం కల్లా మీరు ఇంటర్వ్యూ వెన్యూలో అయితే ఉండాలి రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్కి అయితే ఫోన్ చేయొచ్చు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను ఇది కుశలవా మోటార్స్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ మీరు ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది ఈ అప్లై బటన్ క్లిక్ చేయని తోటి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అయితే అడుగుతారు ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ గురించి చెప్తాను సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇది వాక్ ఎన్ ఇంటర్వ్యూ ఈ వాకెన్ ఇంటర్వ్యూ డేట్ అయితే ఎప్పుడు ఉందంటే ట్వంటీ ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ వన్ టెన్ఏఎంకి అయితే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ వాక్ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే వచ్చేసి ఖజానా జ్యువెలరీ వివి మహల్ రోడ్ నియర్ మున్సిపల్ ఆఫీస్ తిరుపతి చిత్తూరు డిస్టిక్ ఈ అడ్రస్లో అయితే మీకు వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎవరు హైర్ చేసుకుంటున్నారంటే ఖజానా జ్యువెలరీ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు జాబ్ రోల్ అయితే వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాషియర్ అండ్ రిసెప్షనిస్ట్ పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు శాలరీ అయితే వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్ అండ్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వేకెన్సీస్ అయితే వచ్చేసి ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జెండర్ అయితే వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ అయితే వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ ఒక నోట్ క్లియర్ గా ఇచ్చారు ఫార్మల్ డ్రెస్ కోడ్ ఈజ్ మ్యాండటరీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చారు ఇక్కడ డాక్యుమెంట్స్ టు క్యారీ అంటే మీరు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ కి ఏమేమి తీసుకురావాలంటే రెజ్యూమ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ వీటినైతే మీరు వచ్చేటప్పుడు అయితే తెచ్చుకోవాలి మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ అయితే ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్ అయితే ఏపీఎస్ఎస్డిసి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి ఇప్పుడైతే మీకు థర్డ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను థర్డ్ అయితే వచ్చేసి ఏపీఎస్ఎస్ డిసీజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ అబౌట్ లోమా ఐటీ సొల్యూషన్స్ అంటే ఆ కంపెనీ గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి ఎక్స్ఎంఎల్ డెవలపర్ ఈ పబ్ అండ్ యాక్సెసిబిలిటీ ఇదైతే జాబ్ రోల్ అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎనీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది శాలరీ అయితే వచ్చేసి ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు వేకెన్సీస్ అయితే వచ్చేసి ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి జెండర్ అయితే వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి మంగళగిరి గుంటూరు డిస్టిక్లో అయితే ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు నేను ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఎయిటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఇచ్చారు ఈ లోపల అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇది లోమా ఐటీ సొల్యూషన్స్ యొక్క అప్లికేషన్ ఫాము మీరు ఇలా కిందకైతే వచ్చేయండి కింద మీ క్యాండిడేట్ నేము జెండర్ అయితే మెన్షన్ చేయండి ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ ఫాదర్ నేమ్ కేటగిరీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి మీ మున్సిపాలిటీ మండల్ నేము మీ కాన్స్టిట్యుయెన్సీని అయితే మెన్షన్ చేయండి ఇక్కడైతే అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయండి ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి అక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు వాటిని కూడా ఫిల్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్